ఈ ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ ఫైవ్ అనే రకం ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల దిగుబడి నమోదు చేసింది ఈ బాస్మతి రకాలని సెంటెడ్ రైస్ అని పిలుస్తున్నాను మన ప్రాంతంలో ఈ బాస్మతి రకం పెట్టడానికి కూడా ముందు మిల్లర్ ముందుకు వచ్చాడండి ఎద పెట్టుకోవచ్చు అనిపించి ధైర్యంగా ఎద పెట్టేశాం ఇప్పుడు మనకి నూట ఇరవై ఐదు రోజులకే వచ్చేసింది ఇప్పుడు ఎద పెట్టడం వల్ల వాల్యూ ఏ మెయిన్ మనం ఎకరానికి కనీసం ఎనభై నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం బాసుమతి రకాల సాగంటే అనాదిగా తెలుగు రైతుకు ఎనలేని మక్కువ గతంలో కొంతమంది రైతులు పోసా బాసుమతి రకాలను సాగు చేసినప్పటికీ మార్కెటింగ్ లేకపోవడం వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా మిల్లింగ్ సౌకర్యాలు పెరగడం మార్కెటింగ్ డిమాండ్ అనేది ఊపందుకోవడంతో వీటి సాగు పట్ల కొంతమంది రైతులు ఆసక్తి చూపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానం నుంచి రెండు వేల పద్దెనిమిదిలో అధిక దిగుబడినిచ్చే ఆర్ఎన్ఆర్ పదిహేను నాలుగు వందల ముప్పై ఐదు పేరుతో ఒక కొత్త బాసుమతి రకాన్ని రూపొందించింది అయితే బాసుమతికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే బాసుమతికి పేటెంట్ హక్కు ఉంది ఈ నేపథ్యంలో మన ప్రాంతంలో పండే బాసుమతి రకాలను సెంటెడ్ రైస్గా మాత్రమే పరిగణిస్తూ ఉన్నారు ఈ ఆర్ఎన్ఆర్ పదిహేను నాలుగు వందల ముప్పై ఐదు రకం ప్రస్తుతం రాజేంద్రనగర్ రైస్ టూగా విడుదల చేశారు ఇది అధిక దిగుబడినిచ్చే రకం చేడపేడలను సమర్థవంతంగా తట్టుకుని ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు బస్తాలు దిగుబడినిస్తూ ఉందని ఇది రైతులకు ఒక వరంగా శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇది ఏంటంటే పొడవు గింజ సువాసన రకం అంటే గతంలో పూసా బాస్మతి పాకిస్తాన్ బాస్మతి సుమతి ఇలాంటి రకాలను పోలిన రకం పొడవు గింజ సువాసన రకం బిర్యానీకి పనికొచ్చే రకం అన్నమాట అంటే బిర్యానీ రైస్కు పొలావుకు పనికి వచ్చే రకం సువాసన రకం రైతుల పొలాల్లో చాలా మంచి మన్ననలు పొందింది సాధారణంగా పొడవు సువాసన గింజ రకాలు ఎకరానికి ఇరవై బస్తాలు ఇరవై ఐదు బస్తాలు మించవు కానీ ఈ ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ ఫైవ్ అనే రకం ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల దిగుబడి నమోదు చేసింది రైతుల పొలాల్లో తర్వాత ఈ రకము నూట ముప్పై ఐదు రూపాయల కాలపరిమితి ఉండి తర్వాత వివిధ రకాల చీడపీడలు కొంతవరకు తట్టుకుంటుంది ముఖ్యంగా దోమనైతే తట్టుకోదు అగ్గితే కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చీడపీడల విషయంలో కొంచెం ఈ రకం వేసిన రైతులు జాగ్రత్తగా ఉండాలి పైరు బాగా వస్తుంది కొంచెం ఎత్తు పెరుగుతుంది అంత మాత్రాన పడిపోదు తర్వాత గింజల సంఖ్య ఒక కంకిలో రెండు వందలు రెండు వందల యాభై వరకు గింజల సంఖ్య ఉండే అవకాశం ఉంది ఖరీఫ్లో సాగు చేస్తేనే మీకు సువాసన అనేది వస్తుంది ఎందుకు అని అంటే గింజ పక్వానికి వచ్చే దశలో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటే మీకు ఆ సువాసన అనేది ఎగిరిపోతుంది రాదు అదే మీరు రబీలో చేసినట్లయితే ఆ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖరీఫ్లో సాగు చేసినప్పుడు గింజ గట్టిపడే దశలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండవు కాబట్టి మనకు మంచి సువాసన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రకము ఖరీఫ్ అంటే వానాకాలంకు సాగుకు అనుకూలం అయితే రబీలో కూడా వేసుకోవచ్చు విత్తనోత్పూరకు వేసుకోవచ్చు అన్నం నాణ్యత బాగా ఉంటుంది అన్నం విడివిడిగా ఉంటుంది గింజ పొడవు ఉండడము సువాసన ఉండడం వల్ల మార్కెట్లో ఇది మంచి ధర లభించే అవకాశం ఉంది ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా దుగ్గ్రాల మండలం వేర్లపాలెం గ్రామ అభ్యుదాయ రైతు ఆళ్ల మోహన్ రెడ్డి పొలంలో ఉన్నాము ఈయన ఎకరం ముప్పై సెంట్ల విస్తీర్ణంలో ఈ బాసుమతి రకం అంటే ఈ సెంటెడ్ రైస్ రకం పదిహేను నాలుగు వందల ముప్పై ఐదు రకాన్ని సాగు చేస్తున్నారు ప్రస్తుతం ఈ పొలం చూస్తుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాల దిగుబడి వచ్చే విధంగా పంట ఉంది ఈ రకం సాగు పట్ల ఆయన కలిగిన ఆసక్తి ఏంటి ఈయన పొలంలో ఈ రకం ఎటువంటి ఫలితాలను అందించింది వంటి అంశాల గురించి ఈ రైతు ద్వారానే తెలుసుకుందాం నమస్తే అండి మోహన్ రెడ్డి గారు నమస్తే అంజల్ గారు బా మీ పొలం చూస్తే ప్రతి సంవత్సరం ఏదో కొత్త ధనం కనపడుతుందండి కొత్త కొత్త రకాలు వేస్తూ ఉంటారు ప్రతి రైతుకి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆర్ఎన్ఆర్ పదిహేను నాలుగు వందల ముప్పై ఐదు రకాన్ని సాగు చేశారు మన ప్రాంతంలో బాస్మతి రకాలు సాగు చేయడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది మీకు ఎందుకు ఆసక్తి కలిగింది ఇవాళ యాక్చువల్గా రైతులకి మనవంతకు మనం ఏమైనా చేయాల్సింది మన బాధ్యతగా నాకు ఏదో ఒకటి మన వంతు మనం చేద్దామని ఒక ఆలోచన ఉందండి ఫస్ట్ నుంచి కూడా అందుకని కొత్త రకాలన్నీ పెట్టి ముందుగా ఎక్స్పెరిమెంట్ మనం చేసి ఏదైనా బాగుంటే మంచి రకం అయితేనే రైతులకి మనం ప్రిఫర్ చేస్తాం దీనివల్ల అయినా వాళ్ళైనా ఆర్థికంగా పురోగతి ఉండేది దాని ఉద్దేశంతో ఇవన్నీ చేయడానికి కూడా మెయిన్ కాదు మెయిన్ కారణం అండి ఈ బాస్మతి రకాలని సెంటెడ్ రైస్ అని పిలుస్తున్నాను మన ప్రాంతంలో ఇటు మార్కెటింగ్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు ఎకరం ముప్పై సెంటర్లో సాగు చేసే రకంగా మరి దీనికి మార్కెటింగ్ సౌలభ్యం ఏ విధంగా గమనించారు మెయిన్గా ఈ బాస్మతి అనేది వేయడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే అండి ఇవాళ మామూలుగానే ధాన్యం కొనేవాళ్ళు లేరు ఇప్పుడు బీపీటీలు కానీ మామూలుగా ఏ వెరైటీ ఇప్పుడు మా పాతవి ఉన్నాయండి ఒక నలభై యాభై బస్సాలు ఉన్నాయి వాటిని నమ్మడానికి ఇప్పుడు ఒక పది మంది మిల్లర్లు చూపించా ఆ పది మంది మిల్లర్లు ఒక్కడన్నా నేను ఎంత కొంత రేటు తర్వాత సంగతే ఇప్పుడు మనకు పెట్టుబడి అవసరం కోతలకి వీటికి అవసరం దానికి అవసరమైన నిమిత్తం మనం అమ్ముదామన్నా ఎవడు ముందుకు వచ్చి కొనేవాడు లేడండి అది పాత ఈ మళ్ళీ నెంబర్ వన్గా ఉన్నాయి మళ్ళీ ఒకప్పుడు పాత ధాన్యం అంటే ఎగబడేవారు అంతేనండి ఇవాళ పాత ధాన్యం కూడా కొనే నాదు లేకుండా అయిపోయింది ఇవాళ రైతుల పరిస్థితి అట్లా ఉందండి అందువల్ల ఏంటంటే మనకి డిమాండ్ ఉన్న వెరైటీని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ బాస్మతి రకం పెట్టడానికి కూడా ముందు మెయిన్ కారణం ఏంటంటే అండి మిల్లర్ ముందుకు వచ్చాడండి సార్ మీరు పెట్టండి నేను కొంట అన్నాడు సరే ఆయన మనకు ఆ భరోసా ఇచ్చాడు కాబట్టి మనం ఇంత ధైర్యంగా వేసాము ఈ వాస్తవంగా ఎక్స్పెరిమెంట్ అయ్యానండి అదే పొలంలో చూస్తే ఇప్పుడు ఆశ్చర్యజనకంగా ఉంది బాగా పెరిగింది కొంచెం ఎత్తు ఎక్కువ పెరిగి ఇటీవల వర్షాలు కొద్దిగా ఒరిగినట్టు అనిపిస్తుంది అయితే కంకి సైజు కానీ ఇది కానీ బాగుంది ఈ ఆరున్నర పదిహేను నాలుగు వందల ముప్పై ఐదు రకాన్ని ఎక్కడ గమనించి తెచ్చారు మీరు ఫస్ట్ నాకు మిల్లర్ చెప్పడం జరిగిందండి తర్వాత రాజేంద్రనగర్ మన దామోదరరాజు గారితో మాట్లాడటం జరిగింది ఆయన సలహా తీసుకుని ఆయన చెప్పేదాన్ని బట్టి కూడా మనం దీన్ని ధైర్యంగా చే చేయొచ్చు అన్న ఒక నమ్మకం వచ్చింది ఈ ఎకరం ముప్పై సెంట్లో పెట్టడం జరిగిందండి ఎంత ఎంతండి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన వెరైటీ సార్ ఇది ఇది నూట ముప్పై ఐదు రోజులు పంటకాలం అన్నారు సో యాక్చువల్గా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయిన ఆ నూట ముప్పై ఐదు రోజులకి వచ్చింది కానీ అది నాటేసుకుంటే నూట ముప్పై ఐదు రోజులకు వచ్చిందండి మేము ఏంటంటే ఇది ఎతబెట్టాం ఎకరానికి ముప్పై కేజీలు లెక్కన ఎదబెట్టామండి చాలా ఎక్కువ ముప్పై కేజీలు అంటే అవునండి ఇది గింజ బారు ఈ బారు ఉన్న మీద ఏంటంటే మనకి గింజల క్వాంటిటీ తక్కువ వస్తుంది సో ఇంకోటి ఏంటంటే మామూలు బీపీటీలు ఏంటంటే ఇంత బాగా ఉండవండి ఎద గొర్రెలో చక్కగా ఎద పెట్టేటప్పుడు గొర్రెలో దిగిపోతాయి ఈ దిగుతాయో దిగవా అని ముందు ఒక ఒక ఇరవై సెంట్లు ఎక్స్పెరిమెంట్ చేసాము సో గింజ ఎరగట్లేదు బాగానే దిగుతున్నాయి సో ఇది మనం ఎద పెట్టుకోవచ్చు అని అనిపించింది ఎద పెట్టుకోవచ్చు అనిపించి ధైర్యంగా ఎద మన మొన్న జూలై తొమ్మిదో తారీఖు పెట్టామండి ముప్పై కేజీలు విత్తనం ఎక్కువ అనిపించిందా మీకు ఎక్కువేనండి ఎందుకంటే ఇది ఎక్కువ ఎత్తు పెరుగుతుంది ఇరవై ఐదు కేజీలు ఇరవై ఎనిమిది కేజీలు అయితే సరిపోద్ది దుబ్బు చేత కానీ పంట పెరుగుదల కానీ ఏ విధంగా గమనించారు ఒక ఇరవై పిల్లకలు ఉంటున్నాయండి సో దాంతోపాటు ఏమవుతుందంటే ఇది ఫోర్ ఫీట్ హైట్ పెరుగుతుంది ఫోర్ అండ్ హాఫ్ కూడా వెళ్తుంది సో దీనికి ఏంటంటే మనం ఇది డైరెక్ట్ షోయింగ్ కాబట్టి ఏరు వ్యవస్థ అంతా పైన ఉండిద్దండి అదే నాట్లో అయితే ఏరు వ్యవస్థ కుచ్చలు లోపలికి దిగిద్ది దానికి అంత తొందరగా పడిపోయే అవకాశం ఉండదు ఇంత ఎత్తు పెరిగి నాలుగున్నర అడుగులు ఎత్తు పెరిగిన తర్వాత మనం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే నాటేసిన దాంట్లో అయితే తొందరగా పడదు ఏంటంటే ఇప్పుడు ఈ నవంబర్ సీజన్ వచ్చేదానికి మాకు ఈ ప్రతి సంవత్సరం ఈ తలనొప్పి తప్పట్లేదండి ఏదో ఒక తుఫాన్లు రావటం గాలిదుమ్మలు రా గాలి రావడం తుఫాన్లు పడటం ఇంకా ఇది ఆల్రెడీ కటింగ్ వచ్చి ఉంది కటింగ్ కటింగ్ వచ్చింది కోయాల్సింది ఇప్పటికి నిన్న రాత్రి నిన్న కూడా వర్షం పడింది ఒరిగిపోయి ఉంది అయితే కిందకైతే అయితే ఆనలేదు కంకిల గింజల సంఖ్య ఎంత గమనించారు ఇది వచ్చేసి మనకి పానికల్ కూడా చాలా బారుగా ఉంటుందండి రెండు వందల ఇరవై గింజలు రెండు వందల ముప్పై గింజలు ఉంటున్నాయి ఆ ఇరవై ముప్పై గింజలు మనకి తాలు కింద పోయినా రెండు వందల గింజలు గట్టిగా నమ్మకంగా అవుతుంది సో దాన్ని బట్టి మనం నా నేను అనుకోవటం యావరేజ్ ఇల్లు కూడా ఇది ఒక పాతిక బస్తాల నుంచి ముప్పై బస్తాలు వచ్చిందండి ఈ యథ పద్ధతిలో సాధారణ రకాలు సాగు చేసినప్పుడు ఈ కలుపు నివారణ ఇతరత్ర యాజమాన్యాలు మామూలుగా చేస్తూ ఉంటాము అయితే దీనికి ప్రత్యేకించి ఏమైనా యాజమాన్యంలో మార్పులు ఏమైనా చేశారా యాజమాన్యంలో మార్పు ఏమి లేదండి యా స్టేజ్ మనం ఏదైతే మనం మామూలు రెగ్యులర్ బీపీటీలు అయితే చేసుకుంటున్నామో సేమ్ అట్లానే చేసాము కాకపోతే కొంచెం మాకు ఈ సంవత్సరం ఎలుకలు ఎక్కువ ఉండటం వల్ల కొంచెం పైనాటు పడింది ఆ పైనాటు ముగ్గురు నలుగురు అయితే పైనాటేశారు తర్వాత యా స్టేజ్గా గడ్డి మందులు వాడకం కూడా ఇరవై రోజుల తర్వాత గడ్డి మందులు వాడతాం కానీ ఆ గడ్డి మందులు కూడా మిక్స్ నామి నామినీ గోల్డ్ రైస్ స్టార్ ఈ మూడు మందులు కలిపి వాడితే మనకు అన్నీ పోతున్నాయి ఏ రోజు ఏ దశలో వాడారు మేము ఇరవై రోజుల తర్వాత వాడామండి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో అయితే మనకి నాలుగైదు ఆకుల స్టేజ్లో ఉంటుంది కలుపు ఆ నాలుగైదు ఆకుల స్టేజ్లో మనం ఆ మూడు మందులు కలిపి ఆల్ మిక్స్ కానీ రైస్టార్ కానీ నామ్నిగోళ్ళు ఈ మూడు కలిపి వాడుకోవడంతో శుభ్రంగా మనకి క్లీన్ స్వీప్ అయిపోద్ది మీరు కొత్తగా సాగు చేస్తున్నారు బాస్మతి రకాన్ని సెంటెడ్ రైస్ రకాన్ని ఎరువుల యాజమాన్యులు ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారా ఇది తీసుకోవాలండి దీని అయితే ఎరువుల యాజమాన్యం మామూలుగా మనం బీపీటీలు వేసినట్టు వేస్తే అంత అవసరం లేదు దీనికి దీనికి ఎకరానికి వచ్చేసి ఒక రెండు నుంచి మూడు కట్టలు లోపే సరిపోద్ది మీ భూములు మినివేసే భూములు అయితే ఇంకంత కూడా అవసరం లేదు రెండున్నర కట్టలే సరిపోతాయి మా ఏంటంటే జొన్న మొక్కజొన్న వేసే పొలాలు సో మాకేందంటే కొంచెం నత్రజని కంటెంట్ తక్కువగా ఉండిద్దండి సో దానివల్ల మేము ఏంటంటే ఎకరానికి మూడు బస్తాలు వేసామండి ఇరవై రోజు గడ్డి ముందు కొట్టిన తర్వాత ఇరవై రోజు ఇరవై ఐదు రోజులకి గడ్డి ముందు కొట్టేయటం అయిపోద్ది ముప్పై ఐదు రోజుల టైంలో మేము కోట వేసామండి మొదటి కోట కూడా డిఏపి ఒకటి ఒక అరకట్ట యూరియా ఒక అరకట్ట పొటాషు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ టైంలో పద్నాలుగు ముప్పై ఐదు దాంతోపాటు యూరియా ఒక హాఫ్ బ్యాగ్ దాంతోపాటు ఏం చేసామంటే ఫటేరా గ్రాన్యువల్స్ ఒకటి దాంట్లో కలిపిచ్చేసాం మైక్రో న్యూట్రిన్స్ కూడా ఇచ్చాం యాక్చువల్గా మైక్రో న్యూట్రి న్యూట్రిన్స్ ఫస్ట్ కోటాలోనే ఇచ్చామండి తర్వాత సెకండ్ కోటాలో ఫటేరా గ్రాన్యువల్స్ ఇచ్చాం ఇచ్చారు ఎకరానికి వచ్చేసి అది నాలుగు కేజీలు ఇచ్చామండి దేనికండి వచ్చేసి మనకి వేరు పురుగు ఏదైనా సమస్య ఉన్నా కూడా వస్తుంది తెల్ల కంకి రాకుండా తెల్లకంకి రాకుండా ఉండటం కోసం అది మనం ఇచ్చుకోవటం వల్ల కొంచెం కంట్రోల్ లో ఇప్పుడు మనకి నూట ఇరవై ఐదు రోజులకే వచ్చేసింది ఇప్పుడు ఎద పెట్టడం వల్ల అవునండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా కటింగ్ రెడీ అవుతుంది అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఆర్ఎన్ఆర్ ఈ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ ఫైవ్ ఈ సెంటెడ్ రైస్ ని రాజేంద్ర నగర్ రైస్ టూగా విడుదల చేశారు అంటే రైతు స్థాయిలో ప్రతి రైతుకి విత్తనం లభ్యమయ్యే అవకాశం ఉంది ఇప్పుడు అవునండి గింజ కూడా బాగా బారు ఉంది సేమ్ యాస్టీజ్ బాస్మతి ముల్లు ఉంటుంది ముల్లు ఉండిద్దండి సో పానికల్ కూడా చాలా లాంగ్ ఉంది ఒకసారి ఈ పానికల్ చూద్దాము ఈ పానికల్ చూడండి ఈ పానికల్కి కనీసం రెండు వందల ముప్పై గింజలు ఉంటాయండి ఈ రెండు వందల ముప్పైలో కనీసం ఒక ఇరవై గింజలు తీసేసిన రెండు వందల గింజలు లక్కేసుకోండి ఈ రెండు వందల గింజలు కూడా మనకి యావరేజ్ నా బీపీటీలతో అయితే మూడు వందల గింజలతో సామానం వస్తుంది నేను అనుకోవటం ఇట్ట లెక్కేసుకున్నా కానీ మనకు కనీసం పాతిక బస్సాలే తగ్గదు సార్ మినీ రైస్ మిల్లు దొరుకుతుంది దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు ఓన్గానే మీరు బియ్యం మార్కెట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ కూడా ఉంది ఒకవేళ మీ దగ్గర మిల్లర్ తీసుకోపోయినా దానికో మీరు ఆ మిల్లర్ ఎంత అవ్వదు ముప్పై వేలు అది తీసుకుని మీరు చక్కగా మీరు మీరే ఓన్గా బియ్యం చేసి మార్కెట్ చేసుకోవచ్చు అండి అని అన్నారు సోలు బియ్యంతో పాటు దీన్ని కూడా ఆడుకునే అవకాశం ఉంటుంది మార్పులు చేర్పులు చేసుకుని చేసుకోవచ్చు అన్నారండి దాంట్లోనే మనం అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే ఇవి కూడా చేసుకోవచ్చండి మీకు రైతు స్థాయిలో మీరు చక్కగా మీరు ట్ట చేసుకుంటే మీకు ఖర్చులు పోయి ఎకరానికి కనీసం ఒక లక్ష రూపాయల వరకు మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు సో మాకేందంటే మిల్లర్ కొనడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి నాకు ఆ ఇబ్బంది లేదండి బస్తా ఎంత అమ్మే అవకాశం ఉందండి మనకి ఆయన వేసే రోజే చెప్పాడు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల వరకు అయితే నేను ఇస్తానండి అన్నారు అంటే డెబ్బై ఏడు కేజీలు అండి డెబ్బై ఏడు కేజీలు డ్రై మీరు స్వయంగా దీన్ని మిల్లింగ్ చేసుకుని బియ్యాన్ని మార్కెట్ చేసుకుంటే కిలో యాభై రూపాయలు అంటే హాట్ కేక్ ఇవాళ ఈ సెంటెడ్ రైస్ బిర్యానీ యాక్చువల్గా నేను ఇప్పుడు మేము మా ఇంట్లో మేము తినేదైతే కిలో అరవై ఐదు రూపాయలు పెట్టి తీసుకుంటున్నాం సార్ ఆర్గానిక్ అంటే యాక్చువల్గా అదంతా కూడా మా ఫీల్డ్ అంతా నేను నాన్ ఆర్గానిక్ చేసేది సో మా పక్క రైతులు వేరే ఒక ఆయన ప్యూర్ ఆర్గానిక్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఆయన దగ్గర మేము అరవై ఐదు రూపాయలు పెట్టి తీసుకుంటున్నాం సార్ పాతి కేజీలు కట్టొచ్చి పదహారు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఇటీవల ధాన్యం అమ్ముకునే పరిస్థితి రైతుకి చాలా కష్టంగా ఉంది అలాగే వాల్యూ ఎడిషన్ చేసుకోకపోతే రైతు సస్టైన్ అయ్యే అవకాశాలు కనిపించడంలా ముందు ముందు రైతు మార్కెటింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసుకుని తానే స్వయంగా ఈ మార్కెట్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోకపోతే చాలా క్లిష్టంగా ఉంది వరి సాగు పరిస్థితి యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా రేపు రైతు చేయాల్సిన పని ఇదే సార్ వాల్యూ ఎడిషన్ మెయిన్ మనం పంట పండించడం వరకే కాదు మన పండిన ధాన్యాన్ని కూడా మనం బియ్యం చేసుకుని మనం ఏ విధంగా అమ్ముకోగలం ఇవాళ నేను మా ఇంట్లో యాభై బస్సాలు ఉన్నాయి నేను అవి సార్ ధాన్యం ప్రతి ఒంటి బతిలాడవలసి వస్తుంది ఎందుకు రా బాబు ఈ తలనొప్పి అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇది ఉందండి మీరు నాకు కటింగ్ అవ్వటం ఆలస్యం ఆయన తీసుకెళ్తా అన్నాడు ఆ భరోసా ఇచ్చేవాడు కావాలండి పంజాబ్ హర్యానా ఢిల్లీ ఇవల్లా కూడా మన కనీసం మూడున్నర మూడు వేల నాలుగు వందలు అట్లా వెళ్తున్నాయి సార్ మనం కూడా ఏం చేయాలంటే మనకు ఓన్గా మనం వీటిని బియ్యం చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటే మాత్రం మనం ఎకరానికి కనీసం ఎనభై నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉందండి మీకు ఎంత ఖర్చు అయిందండి ఇది నా నేను ఎదబెట్టి చేశానండి నేను దీనికి ఫైనల్గా ఒక్కటే స్ప్రేయింగ్ చేశాను అది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత గింజ క్వాలిటీ కోసం మానగ రాకుండా ఉండటం కోసం అని నాటివో వాడాను అది తప్పితే ఇంక దీంట్లో నేను పైన స్ప్రేయింగ్ అయితే ఏం చేయలేదు సార్ ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం బాగుంది తెగుళ్ళు లేవు దోమ లేదు నేను ఎదపెట్టి కానీ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ సో so, ఏదైనా కూడా పదిహేను వేలు <coughs> అయినాయి అండి రేపు హార్వెస్టింగ్ మరి మిషన్ వాళ్ళు ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరిగినాయి అంటున్నారు కదా ఇంటికి చేరే వరకు ఇరవై వేలు ఖర్చు అవుతుంది అంతేనండి <coughs> ఇరవై వేలు అయింది అటు ఇటుగా మనకి ఇరవై ఐదు బస్తాలు దిగుబడి వచ్చినా కూడా అరవై డెబ్బై వేలు వచ్చే అవకాశం ఉందండి అరవై వేలు అయితే నేను డెఫినెట్గా గట్టిగా మనకి వస్తుంది ఖర్చులు పోయినా నలభై వేలు అయితే భయం లేకుండా మిగులుతాయి బియ్యాన్ని మార్కెటింగ్ చేసుకుంటే అదనంగా పొందే అవకాశం ఉంటుంది బియ్యాన్ని మార్కెట్ చేసుకుంటే మనకి ఇంకా మనకి ఆ మిగులుతాయి ఈ ఆర్నర్ రైస్ టూ రకాన్ని సాగు చేసే రైతాంగానికి మీ అనుభవపూర్వకంగా మీరు ఇచ్చే సూచన ఏంటండి సో వెరైటీ అయితే మంచి వెరైటీ సార్ కాకపోతే దీంట్లో ఒక హైట్ ఒకటి ఎక్కువ పెరుగుతుంది ఆ హైట్ పెరిగిన దాని బట్ ఏమవుతుందంటే మనకి ఈ నవంబర్ సీజన్లో ఎట్లాంటివి ఏదన్నా వస్తే ఒరిగిపోయే అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే హైట్ ఎక్కువ పెంచకుండా సో ఫర్టిలైజర్ దీనికి అంత ఎక్కువగా అవసరం ఉండదు కాబట్టి ఎకరానికి రెండు రెండున్నర బస్తాలతో పండేసిద్ది ఇది సో ఆర్ఎన్ఆర్ పదిహేను నాలుగు వందల ముప్పై ఐదు అంటే ఈ రాజేంద్ర నగర్ రైస్ టూ రకం నిస్సందేహంగా రైతుల క్షేత్రాల్లో మంచి దిగుబడి ఇచ్చే రకంగా రైతు మోహన్ రెడ్డి అభివర్ణిస్తున్నారు ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాలు దిగుబడి ఇచ్చే విధంగా ఉంది పంట ఉంది అది చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు ఈ రకాన్ని స్వయంగా మార్కెట్ చేసుకోగలిగితే మంచి ఆర్థిక ఫలితాలు సాధించే అవకాశం ఉంది మున్ముందు తెలుగు రాష్ట్రాల్లో ఈ రకం విస్తరిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు